విశాఖ డ్రెజరింగ్ కార్పొరేషన్ వ్యవహారంపై జనసేనాని తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం డీసీఐను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ భద్రతను ముప్పు వాటిల్లుతుందన్న భయంతో ఉద్యోగి ఆత్మహత్య పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పవన్ విశాఖకు వచ్చి ఉద్యోగి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విశాఖ చేరుకున్న పవన్ ముందుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ చిత్రపటానికి నివాళులర్పించారు. లాభాల బాటలో ఉన్న డ్రెజిలింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను హెచ్చరించారు. ఉద్యోగ భద్రత కోల్పోతాననే భయంతో కలత చెందిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ఏం చూస్తున్నారని ప్రశ్నించారు. ప్రజా సమస్యల నుంచి స్థానిక ఎంపీలు కమ్మంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్ తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. కానీ జనసేన నిరంతరం ప్రజా సమస్యలపై ఉద్యమిస్తుందని తెలిపారు.